అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అవినిగడ్డ నియోజకవర్గంలో కోవిడ్ వైరస్ బారిన పడి ప్రజలు బెంబేలెత్తుతున్నటువంటి విషయం మరి గత కొన్ని రోజుల నుంచి కూడా మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో మరి ప్రతిపక్షం తరపున జనసేన తరపున మరి ఇక్కడ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయండి, మరి ఇక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు అవినిగడ్డ ఏరియా హాస్పిటల్లో కల్పించండి అనేటువంటి చెప్పినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సహాద్రి రమేష్ బాబు గారు కూడా స్పందించి మరి ఇక్కడ అవినిగడ్డ ఏరియా హాస్పిటల్లో 50 పడకల హాస్పిటల్కి మరి మన 3వ తారీఖున ప్రారంభోత్సవం మరి కలెక్టర్ గారి చేత చేయటం కూడా జరిగింది. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కోవిడ్ పేషెంట్ని కూడా ఇక్కడ జాయిన్ చేసుకుని వైద్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అవినిగడ్డ ఏరియా హాస్పిటల్ ఉందంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఈ కరోనా యొక్క వైద్యం గురించి ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ స్పందిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా చాలా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. రాత్రి ఓలేటి ఆంజనేయులు అనేటువంటి కోడూరు నుంచి 1 గంటకి మరి ఆక్సిజన్ శాతం మరి 70% పడిపోయి అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సిలిండర్లు ఇంకా ఓపెన్ చేయలేదు, టెక్నీషియన్ రావాలి అని చెప్పి అతనికి మరి తెల్లవారుజాము కూడా మరి అతనికి ఆక్సిజన్ పెట్టకపోవటం, ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేస్తే మరి అతనికి ఆక్సిజన్ అందించడం అనేది ఎంతవరకు ధర్మం అంటే వైద్యుడు భగవంతుడు నాయకుడు చెబితే వైద్యం చేయటం అనేది ఈ అవినిగడ్డ ఏరియా హాస్పిటల్కే పరిమితమైంది అనేటువంటి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ వైద్యుడు రోగి యొక్క పరిస్థితి పూర్తి అవగాహన ఉన్నటువంటి వైద్యుడు మరి నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ అవినిగడ్డ ఏరియా హాస్పిటల్లో కొంతకాలం నుంచి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి అలో లక్షణాలంతా ఆక్సిజన్ లేదని చెప్పి ఇక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే మరి డాక్టర్ చంద్రశేఖర్ గారు నిన్న 50 సిలిండర్లని మరి ఎంతో వృతాభక్తిగా ఆయన ప్రజల ఆరోగ్యం కోసం ఇస్తే మీరు టెక్నీషియన్ లేరు అది లేదు ఇది లేదు అని చెప్పి వాటిని ముందు పెట్టుకుని కాలక్షేపం చేయటం అంటే చాలా బాధ కనిపించింది. మరి ఇదే హాస్పిటల్ వైద్యాధికారి మనం చెప్పిన మాటలో మా దగ్గర 18 సిలిండర్లు ఉన్నాయి దానికి వాషర్ లేవనేటువంటి ఆయన ఒక వైద్యాధికారి చెప్పేటువంటి మాటలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు మేనామేషాలు లెక్కేస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఓటేకింపు చేస్తున్నాం. మీరు ప్రారంభోత్సవాలతో సరిపెట్టడం కాకుండా దానికి కావలసినటువంటి అత్యవసర పరిస్థితిగా భావించి టెక్నీషియన్లు ఇక్కడ రప్పించండి, వెంటనే ఇక్కడ అందుబాటులోకి తీసుకురండి. ఇవాళ 6 మండలాల్లో ఉన్నటువంటి పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన మచిలీపట్నం విజయవాడలో మరి వైద్యులు మరి బెడ్లు అందక మరి ప్రజలు అల్లాడిపోతుంటే రోజుకు ఒక ప్రారంభోత్సవం చొప్పున ఒకరోజు సిలిండర్లు వచ్చినాయి ఒకరోజు బెడ్లు వచ్చినాయి అని చెప్పి కాలయాపన చేయటం కాదు, అత్యవసర పరిస్థితిగా భావించి ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేయండి, వచ్చేటువంటి రోగులకి వెంటనే తక్షణం వైద్య సహాయం అందించాలని మన జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు ప్రధాన రోడ్డు పక్కన మరి వచ్చినటువంటి రోగులకి టెస్టులు చేస్తున్నారు, ఇవాళ వందలాది మంది రోడ్డు మీద నడిచేటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ని మరి యొక్క దీనిగా అత్యవసర పరిస్థితిగా పెట్టుకుని అక్కడ మీరు టెస్టులు చేస్తున్నారు. మరి ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ప్రజలు నుంచుంటే 9 గంటలకు 20 టెస్టులు చేసి అయిపోయినాయి అంటే వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి కొట్టుల్లో కానీ రోడ్ల మీద కానీ నిలబడి ప్రజలు భయభ్రాంతి అయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడ వాతావరణ పరిస్థితి ఉంది. కాబట్టి అవినిగడ్డ నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా మండలానికి మరి ఈ యొక్క కోవిడ్ టెస్టులు చేసేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మరి టెస్టులు చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. మరి ఇవాళ 9 గంటలకే టెస్టులు అయిపోయినాయి, నిన్న అసలు చేయలేదు. మరి ఇవాళ అక్కడికి వచ్చినటువంటి బాధితులందరూ కూడా అలో లక్షణాలంతా చెప్పి వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యవసర పరిస్థితిగా భావించి 24 గంటల్లో అవినిగడ్డ ఏరియా హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్ తెరిపించండి, అందరికీ ఆక్సిజన్ అందే విధంగా ఏర్పాటు చేయండి, ఈ టెస్టులు చేసేటువంటి కేంద్రాన్ని హాస్పిటల్ లోపలికి మార్చాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. తక్షణం స్పందించండి, కోవిడ్ బాధితులను రక్షించమని చెప్పి మేము వినయపూర్వకంగా చేతులు జోడించి మేము ప్రభుత్వాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో తక్షణ సహాయాలు సదుపాయాలు కల్పించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.